హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఇది వచ్చేసి ఫ్రైడే రోజు, వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఆ వ్లాగ్ అన్నమాట. ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ మా అపార్ట్మెంట్ కింద దేవగన్నేరు పూలు ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, బట్ రెండు కలర్స్ మాత్రమే కొంచెం డెకరేషన్ అమ్మవారి కోసం అని చెప్పేసి పూలు కొంచెం తెంపాను. యాక్చువల్గా అయితే నేను కొయ్యను, పూలు అయితే డెకరేషన్ కోసం అని కొంచెం కోసాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బయట నుంచి వచ్చిన తర్వాత స్నానం అది చేశాను. ఆ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలాగ ఇంటి ముందు గుమ్మం ముందు ముగ్గు పెట్టుకున్నాను. నార్మల్గా అయితే వైట్ టైల్స్ కదండి, అందుకని చెప్పి కనిపించదు. అందుకు నేను కలర్స్తో మామూలు బియ్యపిండితో ముగ్గు వేసుకొని ఇలాగా బొట్లు పెట్టుకొని పూలతో డెకరేషన్ చేసుకున్నాను కొంచెం గుమ్మం ముందు. అలాగే తోరణాలు కూడా కట్టేసుకున్నాము. తర్వాత వంటకు ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ 6:00 ఆ టైంలో 1 by 1 ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వడపిండి పట్టు పెట్టుకున్నానమాట. తర్వాత పూర్ణాల కోసం పిండి, ఇవి పూర్ణాల కోసం శనగపప్పు. తర్వాత కొంచెం శనగలు నానపెట్టాను, పానకం రెడీ చేశాను, వడపప్పు నానపెట్టాను. ఇక్కడ వచ్చేసి పొంగలు చూయించాను కదా, రెడీ అయిపోయిందనమాట. తర్వాత ఇంకా నేను పూజ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ వచ్చేసి బెల్లం కరగబెడుతున్నాను అన్నమాట అక్కడ, ఎందుకంటే కొంచెం చలివిడి కోసం. రైసు ప్రిపేర్ అయిపోయింది చూయించాను కదా. ఇక్కడ హాల్లో నేను పెట్టుకుంటున్నానండి, దేవుణ్ణి అమ్మవారిని ప్రతిష్ఠిస్తాను ఇక్కడే. తర్వాత ఇక్కడ కొంచెం అలికాను, ఎక్కడైతే అమ్మవారిని ఉంచుతామో ఆ ప్లేస్లో కొంచెము పసుపుతో అలికేశాను. అలికిన తర్వాత కొంచెం బియ్యపిండితో ముగ్గులు అది వేసుకున్న తర్వాత పైన పీఠం పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం డెకరేషన్ చేసుకున్నాను, అరటి పిలకలు తెచ్చుకొని తర్వాత మామిడాకులు తీసుకొని మధ్యలో ఫ్లవర్ పెట్టుకొని స్టాప్లర్తో కొంచెం పిన్ చేశానన్నమాట. తర్వాత నేను మార్నింగ్ ఫ్లవర్స్ తెచ్చాను కదా, వాటిని ఇలాగా అల్లేసి కొంచెం ఇలా వేలాడి తీసానన్నమాట. కొంచెం లైటింగ్ అది సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి అందులో పసుపు కుంకుమతో మనము పూజించుకోవాలన్నమాట అమ్మవారిని ఉంచే ప్లేస్ని. పండగలప్పుడు మనము తడిబట్ట వేసుకుంటాం కదండి, అప్పుడు కొంచెము కళ్ళుప్పు అండ్ పసుపుతో ఇల్లు తడిబట్ట వేసామంటే కొంచెం శుద్ధి అయిపోతుంది ఇల్లు అనేది. తర్వాత ఇలాగా పీటని ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైటే కడిగి పెట్టుకొని మార్నింగ్ పసుపు అది పెట్టుకున్నాను. పసుపు పెట్టుకున్న తర్వాత ఇలాగా బియ్యపిండితో ముగ్గులు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నార్మల్ శారీయే కట్టుకున్నానండి, ఎందుకంటే నైటీలతో అలాగా చేయకూడదు అనేసి అంటారు కదా, అందుకని చెప్పేసి నార్మల్ శారీ కట్టుకున్నాను. తర్వాత పూజకు మనము కావాల్సిన పంటలు సామాగ్రి, పూజ సామాగ్రి అన్నీ తెచ్చిపెట్టుకోవాలి కదా, అలాంటప్పుడు నార్మల్ శారీస్ అయితే కంఫర్ట్గా ఉంటాయి, అందుకని చెప్పి ఇలాగే ఏ పండగైనా నేను ముందు నార్మల్ శారీ కట్టుకొని కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచి శారీ కట్టుకుంటాను. ఇక్కడ నేను లక్ష్మీదేవి పటాన్ని పెడతానండి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు పైన పసుపు కుంకుమతో మనము పూజించుకోవాలి. నాకు ఇక్కడ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9 అయిపోతుంది టైం అయితే. ఇలా పసుపు కుంకుమతో పూజించుకోవాలి. తర్వాత కుంకుమని వేసుకొని పూజించుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పైన వచ్చేసి ఒక అరిటాకును పెడుతున్నాను. ఇలా అరిటాకు పెట్టిన తర్వాత మనము
ఇలాగా దేవుని పటాన్ని పెట్టుకోవాలి, అమ్మవారి పటాన్ని. అమ్మవారి పటము కూర్చొని సైడ్స్ ఏనుగులున్న పటం అయితే బాగుంటుందంట, మంచిదంట చేసుకుంటే. ముందు కూడా ఒక పీఠం పెట్టుకొని అలాగే బియ్యపిండి పసుపుతో చేసుకున్నాను. ఇక్కడ అష్టలక్ష్మి చెంబును తీసుకున్నానండి. మీరు రాగి చెంబైనా ఇత్తడి చెంబైనా ఏదైనా పర్వాలేదు, సిల్వర్ అయినా ఇలా తీసుకొని పసుపు పోసుకొని బొట్లు పెట్టుకోవాలి. ఇక నేను అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను కదా, అమ్మవార్లందరికీ బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనము మంచినీళ్ళు పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత కొంచెం గంధము, కుంకుమ, అక్షింతలు వేసుకొని అమ్మవారిని మనము అందులో పెట్టేసుకోవాలి. టెంకాయని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని పసుపు బొట్లు పెట్టుకోవాలి. నా దగ్గర పట్టు శారీ ఉందన్నమాట, ఆ బ్లౌజ్ బ్లౌజ్ని ఇలా అమ్మవారి లాగా కట్టేశాను. ఇప్పుడు ఫోర్ సైడ్స్ వచ్చేసి తాంబూలం పెట్టుకున్నాను. చూసారు కదా, అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానమాట సింపుల్గా. బ్లౌజ్ పీస్తో ఇలా 5 మినిట్స్తో కట్టేయొచ్చండి. ఈ కలశాన్నే మనము అమ్మవారిగా కొలుస్తాం కదా. తర్వాత నా దగ్గర వినాయకుని విగ్రహం ఉందన్నమాట, వినాయకుని విగ్రహం పెట్టాను. తర్వాత గౌరమ్మను కూడా చేసుకున్నాను పసుపుతో. పక్కనే ఇంకా తాంబూలము పంచపాత్ర ఉంచాను, అందులో వాటర్ వేసుకున్నాను. తర్వాత నేను చేసిన 9 రకాల ప్రసాదాలు. ఇలాగా కుందిల్లో వచ్చేసి నువ్వుల నూనె కొంచెం ఆవు నెయ్యి కలిపి వేశాను. ఇక్కడ గౌరమ్మ దగ్గర ఖర్జూరం ఉంచాను. అమ్మవారికి పానకం వడపప్పు చాలా ఇష్టం కదా, పెట్టేశానన్నమాట. తర్వాత శనగలు వడలు చేశాను, పులిహోర, పూర్ణాలు, చలివిడి, పొంగలి, పంచామృతం చేశాను. ఇలా పూలు అన్నీ మనము ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్నీ ఫ్రూట్స్ కూడా వినాయకుని దగ్గరికి నేను వస్త్రాన్ని కూడా చేశానండి. మనము కాటన్తో చేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వచ్చిన తర్వాత నేను ఇలా శారీ కట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనము పూజను ప్రారంభిస్తున్నాము. ఇలా కాటన్తో వస్త్రాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గౌరమ్మ దగ్గర అంటే మనం వినాయకుని అనుకుంటాం కదా, ముందు వినాయకునికి పూజ చేసుకోవాలి. అలాగా వినాయకుని దగ్గర అక్షింతలు వేశాను, తర్వాత పువ్వు పెట్టాను. ఇక్కడ నేను అమ్మవారికి కాసు తీసుకున్నానండి, ఆ కాసుని దారంలోకి ఎక్కిస్తున్నాను. 3 కానీ 5 కానీ 9 కానీ అలా పొరలతో మనము దారాన్ని చేసుకున్న తర్వాత పసుపుని పూసుకోవాలి దారానికి. పూసుకున్న తర్వాత కాసుని ఎక్కించుకొని అమ్మవారికి వేయాలి. మనం వేసుకున్న కాసునైతే వేయకూడదండి అమ్మవారికి. కొత్త కాసు అయితే ఓకే, లేదు పాతది మనం వాడలేదు అనుకుంటే ఆవు పాలల్లో ముంచి
తర్వాత కాసుని ఎక్కించి వేయాలి అమ్మవారికి. నేను ఇక్కడ ముందు గౌరమ్మకి పూజ చేసుకుంటున్నాను. తర్వాత చేతి కంకణాలు కట్టుకుంటాం కదా, అందుకు కూడా దారాన్ని పూలని కట్టి పక్కన ఉంచుకున్నాను. ఇలా పూలు తీసుకొని 101 పూలతో అమ్మవారిని పూజించుకుంటున్నాను. ఇలా మంత్రాలు చదువుకుంటూ అమ్మవారికి పూలని సమర్పిస్తున్నాను. నేను ఎవరైతే ఎవరిని పిలవట్లేదండి, ఎందుకంటే కరోనా టైము ప్లస్ అంత సేఫ్ కూడా కాదు కదా, అందుకని చెప్పి నేను అమ్మవారికే వాయనం ఇస్తున్నాను. అలాగే టెడ్డీ కూడా ఉంది కదా, పాపకి ఇస్తున్నాను. ఇక్కడ పంచపాత్ర తీసుకున్నాం కదండి, అందులో మంచినీళ్ళు నింపుకోవాలి. తర్వాత అక్షింతలు పూలతో నేను పూజనైతే చేసుకుంటున్నాను. ఇలా 9 రకాలు చేయాలి అనేమి లేదండి, మీ ఇష్టం. 3 రకాలైనా చేసుకోవచ్చు, లేదా 5 రకాలైనా చేసుకోవచ్చు, 9 రకాలైనా, మీ ఓపికను బట్టి మీరు చేసుకోవచ్చు, పర్వాలేదు. వడపప్పు పానకం పొంగలితో అయినా మనము పెట్టుకోవచ్చు, 3 రకాలు సింపుల్గా అయినా. తర్వాత కలశం పెట్టుకున్నాం కదా అమ్మవారిని, నేనైతే సాటర్డే రోజు మార్నింగ్ అయితే తీస్తానండి. మళ్ళీ ఫ్రైడే రోజు పూజ చేసుకుంటాం కదా, నెక్స్ట్ డే సాటర్డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పూజ చేసుకొని తర్వాత మనము తీస్తామన్నమాట అమ్మవారిని ఇక్కడ నుంచి. ఇప్పుడు అమ్మవారికి కలశాన్ని పెట్టాం కదండి, ఆ కొబ్బరికాయను వచ్చేసి మనము టెంకాయని ఆ టెంకాయ కొబ్బరితో మనము ప్రసాదం చేసి ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టొచ్చు. అందులో ఉన్న వాటర్ని పచ్చని చెట్లకు పోస్తే సరిపోతుంది. ఇలాగా అమ్మవారికి వేసేస్తున్నాను. మనం వేసుకున్న కాసు అయితే అమ్మవారికి వేయకూడదండి. ఇలా మావిడాకులు ఫ్లవర్తో చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి. మీరు ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, బట్ తప్పులు ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి, నేను సవరించుకుంటాను. టెడ్డీ వచ్చింది, టెడ్డీ చేత కూడా కొంచెం పూలు అక్షింతలు అవి వేయిస్తున్నాను. ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఇంతే కదండి, మనకు చాలా బాగా ఇలా హెల్ప్ అవుతారు. చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది పూజ టైంలో అయితే. ఇలా ప్రసాదాల మీద అన్నిటి మీద కొంచెము వాటర్ అనేది చల్లాను. ఇలా ప్రసాదం సమర్పించాలంట అమ్మవారికి.
ఇలాగా మంత్రాలన్నీ చదువుకొని పూజ అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను మా హస్బెండ్ చేత కంకణం అయితే కట్టించుకుంటున్నానండి. మనకై మనము కట్టుకోలేము కదా, వాళ్ళ చేతే కట్టించుకోవాలి. అలాగే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్షింతలు వేయించుకొని తర్వాత మనము ప్రసాదం అనేది తీసుకోవాలి. ఈ కరోనా టైంలో మనము తాంబూలాలు ఎవరికి ఇవ్వలేము, మనము వెళ్ళలేము, ఏంటో తెలియట్లేదు అసలు. ఇయ్యరు అందరికీ ఇదే ప్రాబ్లం కదా అసలు. ఓకే, పూజ అయితే ప్రశాంతంగా ఇలాగైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. తర్వాత మా హస్బెండ్కి పువ్వు అండ్ అక్షింతలు రెండు ఇచ్చాను. ఆయన వేసేసి దండం పెట్టేసుకున్నారు. ఇలా మంత్రాలన్నీ చదివేసుకున్నాను. తర్వాత వచ్చేసి హారతిస్తున్నాను. టెడ్డీకి అయితే మార్నింగ్ 8 to 10 క్లాస్ కదా, తను క్లాస్ అది అటెండ్ అయిన తర్వాత ఇలా వచ్చింది పూజకి. ఒక్కొక్క ప్రమిదలో రెండు వేసుకోవాలండి ఒత్తులైతే. కలశానికైతే ముందు పెట్టాను ఇలా దీపము, అమ్మవారికి వెనుక అలా ఉంచానన్నమాట పటం ముందు. ఇలా పంచపాత్రలో వాటర్ తీసుకొని వారపోస్తున్నాను. హారతి ఇచ్చాం కదా, తర్వాత అమ్మవారికి వేసిన కాసు అయితే మనము వేసుకోవచ్చండి. తర్వాత రెండు కలశాలు అయితే పెట్టకూడదు. ఆల్రెడీ మనము కలశాన్నే అమ్మవారిగా భావిస్తాం కాబట్టి కలశాన్నే అంటే అమ్మవారే కలశము, కలశాన్నే మనము ఇలాగ పెట్టుకుంటాం కాబట్టి రెండు అవసరం లేదు. తర్వాత ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. మాకు పెద్దవాళ్లకు లేదు కదా, మేము చేసుకోవచ్చా లేదా అనేది ఏం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. మనం అమ్మవారినే కదా పూజిస్తాము. ఇక్కడ గౌరమ్మ దగ్గర బెల్లం చిన్న ముక్కని ఉంచాను, అలాగే ఖర్జూరాన్ని. తర్వాత నేను ఇంట్లో ఫస్ట్ పూజ చేసుకున్నాను, తర్వాతే అమ్మవారి దగ్గర వెలిగించానన్నమాట దీపము. ఇంట్లో పూజ రూమ్లో ఇలా సింపుల్గా చేసుకున్నాను. ప్రసాదాలు పెట్టేసి తోరణం కట్టేసుకున్నాను. తర్వాత పూలతో ఇలాగ మందిరం పైన పెట్టుకున్నాను. పసుపు బొట్లు, పసుపు కుంకుమతో ఇలా బొట్లు కూడా పెట్టానండి. ఓకే, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. తర్వాత ఇలా విస్తర్లో ఇవన్నీ పెట్టానన్నమాట, చూసారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు వ్రతం అయితే చూసారు కదండి, చేసేసుకున్నాను. నేను మొత్తం ఫస్ట్ నుంచి వ్లాగ్ లాగా పెట్టాను కదా, అయితే ఏవైనా తప్పులు ఉంటే కనుక సవరించండి. అలాగే మాక్సిమం నేను ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాను పూజ అనేది, ఇయర్ కూడా అంతే. మీరు ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే, కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బై.